హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అర్షా సాయి పైన ఈడీని చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దించారని ఒక వార్త వైరల్ అవుతుంది. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు అర్షా సాయి గురించి ఇంత సీరియస్ గా తీసుకుని ఈడీని దించేసిన అవసరం ఉందా లేదా? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమ్ గారు వారితో ఒకసారి మాట్లాడదాం అన్న. హాయ్ అన్న. హాయ్. సో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఈడీని రంగంలోకి దించారు, అది కూడా అర్షా సాయి పైన అని అంటున్నారు. మరి వార్తల్లో నిజమైతుంది? ఆల్రెడీ అర్షా సాయి పైన ఒక రేప్ కేసు అయితే, అత్యాచార కేసు అయితే నమోదు అవ్వడం మనం చూస్తాం. మరి ఈడీ అంటే ఖచ్చితంగా మనీ రిలేటెడ్ కాబట్టి మరి ఏంటి ఈ ఇష్యూకి సంబంధించిన మీరేం చెప్తారు? ఇప్పుడు సడన్ గా అర్షా సాయి అత్యాచార కేసు అటు ఉండి ఉన్నట్టుండి ఇది ముందుకు వచ్చింది, ఈడీ సంబంధించిన కేసు ఎందుకు వచ్చింది ఏంటి అని చూస్తే, అర్షా సాయికి సంబంధించిన ఆర్థిక అవకతవకలు అనేకం జరిగాయి అని చెప్పి ఇప్పుడు మనకు కనిపిస్తున్న వార్తలు. ఇందులో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే అర్షా సాయి చాలా కాలంగా బెట్టింగ్ యాప్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడని అందరికి తెలిసిందే. నిన్న రిలీజ్ అయిన ఒక ఆడియో కాల్లో కూడా అర్షా సాయి మాట్లాడుతూ నాకు దాదాపు 10 కోట్లు ఇస్తారు అని చెప్పేసి మాట్లాడాడు. ఇవన్నీ మనం చూసాం. అయితే ఇవన్నీ ఆల్రెడీ లీక్ అయ్యి వైరల్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దృష్టి దీని మీద పడింది. అసలు అర్షా సాయి దీనివల్ల ఎంత సంపాదించాడు అని అదొక యాంగిల్ అయితే, రెండోది వచ్చేసి రీసెంట్గా డీసీపీకి ఒక యువకుడు అర్షా సాయి వల్ల నేను 20 లక్షలు కోల్పోయాను, అతను బెట్టింగ్ యాప్స్ పెట్టుబడి పెట్టమంటే నేను బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల ఇంత కోల్పోయానని చెప్పేసి అతను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ని డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే వీటన్నిటిని డిపార్ట్మెంట్కి ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి వీటన్నిటిని బేరేజు వేసుకొని ఇప్పుడు ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని రంగంలోకి దింపబోతుంది, అతని ఆర్థిక అవకతవకలన్నీ కూడా లెక్క తేల్చబోతుంది అని చెప్పేసి కనిపిస్తున్న వార్తలు. ఇందులో చాలా వరకు నిజాలే ఉన్నాయి. కాకపోతే ఈడీ సుమోటోగా కూడా ఇటువంటివి తీసుకొని ముందుకు వస్తుంది. ఒకరు చెప్తేనే కాదు, సుమోటోగా కూడా తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ తన కంప్లైంట్ 20 లక్షలు పోగొట్టుకున్న కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి, ఇల్లీగల్ యాప్స్కి తను సపోర్ట్ చేస్తున్నాడనే ఆడియో ఆల్రెడీ ప్రూఫ్ కింద ఉంది కాబట్టి దీన్ని పోలీసులు కన్సిడర్ చేస్తారు. ఖచ్చితంగా ఈడీకి దీన్ని ఫిర్యాదు చేసి ఈడీ రంగంలోకి దిగేలాగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. బహుశా రేపు ఎప్పుడో ఈడీ రంగంలోకి దిగచ్చు. అయితే ఎంత సంపాదించి ఉంటాడని అంచనా వేస్తే కూడా దాదాపు 200 నుంచి 300 కోట్ల దాకా అర్షా సాయి ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించి ఉంటాడని అంచనా వేస్తున్నారు. 100 కోట్లు ఒక చిన్న యూట్యూబ్ స్టార్గా యూట్యూబర్గా మొదలయ్యి అతను అనేక మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఫాలోవర్స్గా చేసుకుని వాళ్ళని మిస్గైడ్ చేస్తూ, అంటే చివరికి ఆ ఫాలోవర్సే అతని టార్గెట్. అతనికి ఎవరైతే డబ్బు సంపాదించి యూట్యూబ్ నుంచి డబ్బులు ఇచ్చారో అదే ప్రజల డబ్బుతోటి ఇప్పుడు అతను గేమ్ ఆడుతున్నాడు. వాళ్ళను టార్గెట్ చేసుకొని వాళ్ళ ద్వారా పెట్టుబడులు ఆ సంస్థల్లో పెట్టించి బెట్టింగ్ యాప్స్లో వాళ్ళ జీవితాలు ఆగం చేయడానికి తను చేస్తున్న స్కెచ్ లాగా ఉంది. సో అంత దుర్మార్గమైన పని ఇది, చిన్న విషయం అయితే కాదు, ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందే. అయితే దీంట్లో భాగంగా అర్షా సాయి చేస్తున్న తప్పులన్నింటిని కూడా ఇప్పుడు ఈడీ అయితే సీరియస్గా తీసుకుంటుంది. ఈడీ రంగంలోకి దిగిందంటే ఇక అర్షా సాయి ఎక్కడున్నా సరే పట్టుకుంటారు, దాంట్లో డౌట్ ఏమీ లేదు. పైగా ఈడీ వచ్చిందంటే దాని వెనకాలే సిఐడీ ఇది కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆర్థిక అవతలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తులు ఈడీ కేవలం దానికి సంబంధించిన లెక్కలు తేలుస్తుంది, కేసులు బుక్ చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. అతనికి అత్యాచార కేసు కూడా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సిఐడిని కూడా రంగంలోకి దించడానికి ఏమాత్రం వెనుకాడదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారనే వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి అది కూడా రేపు జరగచ్చు, సోమవారం రోజు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయొచ్చు, అవకాశం అయితే పుష్కలంగా ఉంది. సో ఇది దీంట్లో కనిపిస్తున్న వాస్తవం. నిజానికి అసలు బెట్టింగ్ యాప్స్ అతను చెప్పే వాదన చూస్తే విరాట్ కోహ్లీతో సహా అనేక మంది చేస్తున్నారు కదా, మన తెలుగు స్టార్ హీరోలు కూడా చేశారు, రాణా లాంటి వాళ్ళు కావచ్చు, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేశారు. సో వీళ్ళందరూ చేశారు కదా, నేను చేస్తే తప్పేంటి అనేది అర్షా సాయి వాదన. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్యాన్ చేసిన యాప్లు, అంటే అవి ఇల్లీగల్, బ్యాన్ చేయని బెట్టింగ్ యాప్లు, ఇవి లీగల్. ఇట్లా యాప్లో కూడా రెండు రకాలు ఉంటాయి. బ్యాన్ చేసిన యాప్లు వచ్చేసి ఆ యాప్లు ఇక ఏమాత్రం ఉపయోగించడానికి వీల్లేదు, ప్రమోషన్ చేయడానికి కూడా వీల్లేదు, చేస్తే ప్రమోషన్ చేసిన వాళ్ళకి యాప్లు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి అందరికీ శిక్షలు పడతాయి. బ్యాన్ చేయని యాప్లు, ఇవి కూడా బెట్టింగ్ యాప్లే, వీటిని మాత్రం ప్రమోషన్ చేస్తుంటారు. మనకు డ్రీమ్ లెవెన్ తెలుసు, ఇప్పుడు టీమిండియాకి స్పాన్సర్ కూడా, ఊరికే అర్షా సాయి మీద బెట్టింగ్ యాప్లను పడతారు కానీ బీసీసీఐని క్వశ్చన్ చేసే దమ్ము ఎవరికి లేదు. ఆ బీసీసీఐ మళ్ళీ ప్రభుత్వ ఆధారంలోనే నడుస్తుంది కదా, ప్రైవేట్ సంస్థ అయినా కావచ్చు కానీ ప్రభుత్వ ఆధారంలో నడుస్తుంది. మరి ఇలాంటి దానికి ప్రభుత్వం ఎందుకు నైతిక విలువలు పాటించమని చెప్పట్లేదు? సినిమా థియేటర్లేమో ఇంత పెద్దగా పొగాకు వాడద్దు అది ఇది అనేస్తారు. మరి క్రికెట్ ఫ్యాన్స్ ఇంతమంది ఉంటే మరి ఆ డ్రీమ్ లెవెన్లో పెట్టుబడి పెట్టి దెబ్బతింటారు అని ఎందుకని ప్రభుత్వం ప్రచారాలు చేయదు? ఇట్లాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి మనకి. కానీ అందరూ ఏదో ఇండివిజువల్గా ఒక వ్యక్తి మీద టార్గెట్ చేయడానికి రెడీ అయిపోతారు. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయరు, ఇప్పుడు ఇంత పెద్ద క్రికెటర్స్ని క్వశ్చన్ చేయరు, ఇంత పెద్ద బీసీసీఐ లాంటి సంస్థల్ని క్వశ్చన్ చేయరు. మరి ఎందుకంత భయపడతారో అర్థం కాదు. సినిమా నటులు మాత్రం క్వశ్చన్ చేస్తారు. సినిమా వాళ్ళంటే అంత లోకు అనమాట.
ఆ విధంగా సినిమా వాళ్ళని క్వశ్చన్ చేస్తే అందరూ క్షమాపణ చెప్పి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది మన దగ్గర ఉన్న డ్యూయల్ నేచర్, జనాల్లోనే డ్యూయల్ నేచర్ ఉంటుంది. ఓకే, మనకి ఇష్టమైన దాంట్లో ఏం చేసుకున్నా చెల్లుబాటు అయ్యే తత్వం అనమాట. ఇది పరిస్థితి. అయితే దీంట్లో అసలు డ్రీమ్ లెవెన్ లాంటివి ఎందుకు ఇల్లీగల్ కాలేదు, ఎందుకు ఇంకా రన్ అవుతున్నాయి అనేది కూడా జనాల్లో ప్రశ్న ఉంది. ఎందుకంటే హర్ష సాయి వేసిన ప్రశ్నను బట్టి ఇది వస్తుంది. విరాట్ కోహ్లీ చేస్తున్నాడు కదా, మరి అతని మీద మీరు నెగిటివిటీ ఎందుకు రావట్లేదు, నా మీద ఎందుకు అనేది అతని ప్రశ్న. అది నిజమే. అసలు డ్రీమ్ లెవెన్ని ఎందుకు సపోర్ట్ చేస్తుంది బీసీసీఐ అంటే దానికి సమాధానం లేదు ఎవరి దగ్గర. నిజానికి ఇక్కడ జరిగేది ఏంటంటే అవి లీగల్ అవ్వటం వల్ల వాళ్ళు ధైర్యంగా సపోర్ట్ చేయగలుగుతున్నారు. అవి లీగల్ ఎందుకు అయ్యాయి అంటే అవి చట్టాల్లో ఉన్న కొన్ని లొసుగులను ఉపయోగించుకొని ఈ యాప్లు మనం కూడా సాగిస్తున్నాయి. ఇప్పుడు యాప్ల్లో కూడా స్కిల్ ఓరియంటెడ్ గేమ్స్ అని, తర్వాత ఇలాంటి జూదం గ్యాంబ్లింగ్ ఓరియంటెడ్ గేమ్స్ ఇట్లా ఉంటాయి. నిజానికి ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా గ్యాంబ్లింగ్ ఓరియంటెడ్ గేమ్స్. అందులో గెలుపు అనేది స్కిల్ ద్వారా డిసైడ్ అవ్వదు, అక్కడ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తే డిసైడ్ అవుతుంది. అందుకే లక్షలు పోగొట్టుకుంటారు చాలామంది. కానీ చట్టాల్లో ఉన్న అవకాశం, స్కిల్ ఓరియంటెడ్ గేమ్ అనే ఏదైతే చట్టం ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని అటువంటి గేమ్స్ అనేవి అఫీషియల్గా లీగల్ చేస్తారు. అలా ఈ బెట్టింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి, డ్రీమ్ లెవెన్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ముందుకొచ్చాయి. ఈ లొసుగు ఉపయోగించుకొని తప్పించుకున్నాయి. ఆ లొసుగును ఉపయోగించుకొని తప్పించుకోలేకపోయినవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇతను హర్ష సాయి సపోర్ట్ చేసిన ఒక యాప్, అది వచ్చేసి 360 అని ఒక యాప్ ఏదో ఉంది, అది హర్ష సాయి సపోర్ట్ చేశారు. అది ఇల్లీగల్ అంటే ఆ చట్ట ప్రకారం చూసుకుంటే ఇది ఇల్లీగల్ అయింది. అంటే వాళ్ళు ఇది స్కిల్ ఓరియంటెడ్ అని చెప్పలేకపోయారు అనమాట, కోర్టుని నమ్మించలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఇది స్కిల్ ఓరియంటెడ్ కాదు, ఇది గ్యాంబ్లింగ్ ఓరియంటెడ్ అని చెప్పేసి దాన్ని బ్యాన్ చేసేసారు. అయినా సరే అవి ఇంకా బ్లాక్ మార్కెట్లో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే చట్టాలు, సైబర్ చట్టాలు ఇంకా మనకు బలంగా రాకపోవడం అనేది మైనస్. సైబర్ చట్టాలను ఇంకా బలంగా తయారు చేయాలి. రెండోది వచ్చేసి ఈ చట్టాల్లో కూడా మనకి ఏవైతే వీటిని డౌన్లోడ్ చేసుకునే యాప్స్ ఉంటాయో వీటి మీద ఆంక్షలు ఉండాలి. గూగుల్ స్టోర్ కావచ్చు, యాపిల్ స్టోర్ కావచ్చు, ఏవైతే మనకు అవి యాప్స్ డౌన్లోడ్ చేసుకునే స్టోర్స్ ఉంటాయో వాటిని ఇంకాస్త స్క్రూటినీ చేసి పరిశీలించినప్పుడు మనకి ఇలాంటి బ్యాండ్ యాప్స్ అన్ని కూడా దొరుకుతాయి. కొన్ని ఏంటంటే డైరెక్ట్గా లింకులు పెడతారు, డైరెక్ట్గా ఉంటాయి అన్నమాట, టెలిగ్రామ్ ద్వారా వీటి ద్వారా వస్తుంటాయి, అవి వీటిల్లో దొరకవు. ఇది కూడా బ్లాక్ మార్కెట్ తీసుకువెళ్ళడమే. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అనమాట. కాబట్టి చట్టాలు బలహీనంగా ఉంటే ఇలాంటి వాళ్ళు తయారవుతారు, ఇలాంటి వాళ్ళు తయారైతే లక్షల మంది అన్యాయం అయిపోతారు. ఇది ఇక్కడ కనిపిస్తున్న వాస్తవం. ఓకే, సో హర్షద్ సాయి ఇప్పటి వరకు పరారులో ఉన్నట్టుగానే తెలుస్తుంది అన్న, పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారని చెప్పేసి న్యూస్ కూడా వచ్చింది. మరి ఎందుకు పరారులో ఉన్నాడా, లేకుంటే హైడ్ అయి ఉన్నాడా, ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడా, అతని ప్లాన్ ఏంటి, అసలు ఎందుకు పట్టుకోలేదు పోలీసులు ఇప్పటి వరకు, మరి ఏం జరగచ్చు అంటే. ఇప్పుడు లీక్ అవుతున్న ఆడియోస్ అన్ని బట్టి చూస్తే అతను ప్లాన్ ఏంటో మనకు అర్థమవుతుంది. అతను ఆ ప్లాన్తోనే ఆడియోస్ అన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు పోలీసులకు దొరికితే ఇమీడియట్గా కోర్టులో సబ్మిట్ చేసి తర్వాత రిమాండ్కి తరలించి 14 రోజులు జైల్లో పెట్టి ఆ తర్వాత కూడా రిమాండ్లు పొడిగించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే జానీ మాస్టర్ చేశారో అదేవిధంగా ఈ విధంగా కొనసాగుతూ పోతే ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు. కాబట్టి అవన్నీ అతను ఆలోచించి ఏం చేశారంటే అప్స్కండ్ అయ్యాడు. ఇక రెండవది వచ్చేసి ఈ ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇటువంటి కేసులు చుట్టుకుంటాయని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ లోపే మనం ఈ ఆడియోలు రిలీజ్ చేస్తాము, సో నిజానిజాలు ప్రజలకు తెలుస్తాయి, మన మీద నెగిటివిటీ తగ్గిన తర్వాత దీని మీద యాక్షన్ తీసుకుందాం అనేది అతని ఆలోచన. ఎందుకంటే ఎప్పుడైతే ఆరోపణ వచ్చిందో ఆరోపణ వచ్చిన గంటల వ్యవధిలోనే అతని తరపున ఒక అడ్వకేట్ ముందుకొచ్చేసాడు, చిరంజీవి అనే ఒక అడ్వకేట్ ముందుకొచ్చేసి హర్ష సాయికి సంబంధించిన వివరాలు కావచ్చు, లీగల్గా ఎటువంటి ప్రాసెస్లో వెళ్ళబోతున్నారు ఇవన్నీ కూడా ఆయన వివరించాడు. ఒకవేళ అవసరమైతే యాంటిసిపేటరీ బెయిల్ కూడా మేము అప్లై చేస్తాము, అది ముందు ఆయన దొరికినప్పుడు సంగతి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. రెండోది వచ్చేసి ఆయన తండ్రి మీద కూడా కేసు పెట్టడం సరైంది కాదు, ఆయన ఏ పొరపాటు చేయలేదు, అసలు ఆయన సంబంధమే లేదని కూడా వాదించారు. ఇప్పుడు తన తండ్రిని కాపాడుకోవడం కూడా ఆయనకు అవసరమైంది, ఎందుకంటే అన్నెసరీగా తండ్రి పేరు ఇరికించినట్టు అయింది. సో దీని అంతా దృష్టిలో పెట్టుకుని ఆయన అప్స్కాండ్ అయి ఉన్నాడు. కాకపోతే ఆయన దొరికే సందర్భం దగ్గరలోనే ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిందంటే